बैक टू माय चैनल लाइव फिश चापल पुलिस अंड चापल फ्राई जन आम्लेट वेस्ट चूपिस्ता फ्रेंड्स मेरे तप्पकुंडा ट्राई चेयंडी चाला बागुंदी मल्ली ट्राई चेस्तूने उंटारु फ्रेंड्स इप्पुडु नेनु चूपिस्तुन्नानु चूडंडी स्टव मीद गिन्ने पेट्टानंडी इला ओक चिन्न आनियन तीसुकोंडी ओक चिन्न कोब्बरी मुक्क वेयंडी कोंचेम इला अयिते దీంట్లోనే మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి నేను చూడండి ఇట్నైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి లైట్ గా అయితే ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇట్లా ఫ్రై చేయండి స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా ఆనియన్ ని కొబ్బరి మెంతులు ఈ మూడు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి కదండి అప్పటిదాకా అయితే ఇలా ఫ్రై చేయండి చూడండి ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాయి కొంచెం బ్రౌన్ కలర్ మెంతులు కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడైతే వీటిని తీసేసేయండి అలాయితే నేను ఇలా రెడ్ చిల్లీస్ ఒక నాలుగు అయితే వేసానండి ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నవి తీసి మొత్తం ఇలా వేసేస్తున్నానండి ఇందులో అయితే దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తానండి అయితే ఇది నేను మిక్సీ పడతానండి పేస్ట్ లా చేస్తాను దీన్ని ఇలా పేస్ట్ అయితే పట్టానండి ఈ పేస్ట్ ఎప్పుడు వాడాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి చాపల పులుసులోకి ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నా చూడండి ఇక్కడ అల్లం పేస్ట్ పెట్టానండి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడైతే పచ్చిమిర్చి ఒక నాలుగు అయితే సరిపోతుంది ఇప్పుడు నేను పట్టిన పేస్ట్ ఉంది కదండి ఇది ఇది చింతపండు మనకి ఎంత కావాలో అంత దానికి సరిపడైతే తీసుకున్నానండి నేనైతే ఇప్పుడు నేను మా వారైతే లైవ్ ఫిష్ తీసుకొచ్చారండి దాన్ని ఎలా పులుసు పెట్టాలి ఫ్రై చేయాలి అనేది కూడా చూపిస్తాను నేను చేసే స్టైల్లో అయితే మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా కర్రీ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే చూడండి సాల్ట్ అయితే నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి పసుపు ఒక 1 స్పూన్ వేస్తున్నాను అయితే నేను కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఒక 3 స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ నేను అయితే మిక్సీ పట్టాను పేస్ట్ అనేది కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ కూడా ఇలా యాడ్ చేస్తున్నానండి దీన్నంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే నేను ట్రై చేసే విధానంలో అయితే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి చాలా బాగా అయితే వస్తుందండి చాపల పులుసు అయితే చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ చాప వచ్చేసి 3 కేజీలు ఉందంటండి దీంట్లో అయితే ఒక హాఫ్ కేజీ మందం అయితే చాప జన అయితే వచ్చిందండి అంటే చాప ఎక్స్పెడుతుంది కదా అవి చూడండి ఇదే అర కేజీ మందం అయితే వచ్చింది దీన్ని ఏం చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇక్కడ మొత్తం అయితే చూడండి కదండి చూడండి మా పిల్లలైతే కర్రీ చేస్తే తినరండి దీన్ని నేనైతే వీళ్ళకి ఎగ్ ఆమ్లెట్ ఎలా వేస్తానో దీన్ని కూడా అలాగే ఆమ్లెట్స్ వేసిస్తాను అప్పుడైతే తింటారు ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఇదైతే ఫిష్ మసాలా అండి ఇది కూడా వేసేసాను ఇలా కొత్తిమీర మొత్తం ఇలా కలిపేసేయండి మెత్తగా ఆమ్లెట్కి వచ్చేలాగైతే మొత్తం ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాపతి జన అండి ఇందులో ఇది ఇప్పుడు కలిపేసాను కదా ఇందులో లైట్గా కొన్ని ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవచ్చండి దీన్ని ఇలా కలిపేసేసి ఒక 5 మినిట్స్ అట్లా పక్కకు తీసేసుకొని మనం ఇప్పుడే ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో దీన్ని కూడా అలానే వేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుందండి ఆమ్లెట్ అయితే జన ఆమ్లెట్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి నేనైతే మా వారు ఫిష్ తెస్తే జన వస్తే దీన్ని అయితే ఆమ్లెట్ ఇలాగే వేసిస్తానండి నాకు కూడా చాలా ఇష్టం నేను ఈ ఆమ్లెట్ వేసేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే ఇదైతే ఆయిల్ అయితే సరిపడ పోస్తున్నానండి చిన్న గ్లాస్ అయితే నేను పోసానండి చేపల పులుసుకి ఇది వచ్చి ఫ్రైకి అండి ఇది కూడా ఒక చిన్న గ్లాస్ అయితే పోస్తున్నానండి చూడండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చూడండి
అల్లం పేస్ట్ అనేది నేను చేపలకి మొత్తం పట్టించానండి ముందు, అందుకే తాలింపులు వేయట్లేదు. చూసుకోండి ఇలా ఆనియన్స్ అయితే వేయండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫస్ట్ అయితే వేయండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ బాగా బ్రౌన్ వచ్చేంత వరకు కూడా బాగా డీప్ ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చేసే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ముక్కలు వేస్తున్న చేప ముక్కలు అనేవి. చూడండి నాకైతే చేపలో అయితే మొత్తం చేప తలకాయ ఇష్టం అండి. ఇదిగోండి ఈ చేప తలకాయ అయితే నాకే. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చేపలు అయితే ఇందులో వేసి తాలింపులు వేసేసానండి. ఇది కాసేపు మనం మూత పెట్టేస్తున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి పులుసు పోస్తాను. చూడండి మనకి ఫిష్ అయితే మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చింతపులుసు పోస్తున్నాను చూడండి, దానికి సరిపడ అయితే నేను చింతపులుసు అనేది పోస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్ చింతపులుసు అనేది పోసిన తర్వాత ఇలా కొత్తిమీర పుదీనా అయితే పైన గార్నిష్ చేయాలండి. ఇలా వేసిన తర్వాత పడేంత వరకు కూడా అట్లనే ఉంచండి ఫ్రెండ్స్, మూత పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రై ముక్కలను అయితే మనం రివర్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకవైపు అయితే చల్లుతున్నానండి పైన లైట్గా, పుదీనా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే. ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి పైన అయితే, కొత్తిమీర పుదీనా వేసేసి అయితే ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చేపల ఫ్రై కూడా, ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చేప ముక్క కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, కొంచెం విరగకుండా అయితే నేను ఈ చేపల పులుసు చేపల ఫ్రై ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్యాన్ పెట్టానండి, జనాన్ని ఇది తీసుకోండి ఇలా ఒక గంట తీసుకొని. నేనైతే నాన్ స్టీ ఇలా ఆయిల్ అయితే ఇలా ఆయిల్ ఆసేసేసానండి. అంటే చూడండి ఇప్పుడైతే నేను ఇలా తీసేసుకొని జనం అనేదాన్ని ఆమ్లెట్ లాగా వేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెనక వైపు కాలిందండి, ఇప్పుడైతే నేను తిప్పుతున్నాను దీన్ని. చాలా చిన్నగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అయితే ఆమ్లెట్ లాగా వచ్చిందో చూడండి. ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత అయితే దీన్ని తీసేసుకోవాలండి, ప్లేట్లోకి తీసుకొని తినేయచ్చండి. దీనిపైన కావాలంటే కొత్తిమీర లైట్గా ఇలా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇందులో కలిపేసాను కదండి కొత్తిమీర అవును మొత్తం ఆనియన్స్ వేసేసి కదా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేసాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. మనకి ఇది చేప జన ఆమ్లెట్ అండి చూడండి. ఇప్పుడు నేను ఇవి రెండు జన కానివ్వండి ఫ్రై కానివ్వండి కర్రీ కూడా అన్నంలో వేసుకొని ఆ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్రై ఒకటి ప్లస్ ఇది ఆమ్లెట్ టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో చెప్తాను. ఫ్రై అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఫ్రై చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆమ్లెట్ అండి, ఇది కూడా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది. ఇంకా కర్రీ అయితే చూపించాను కదా మీకు, చాలా అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి మీకు చూపించడం కోసం. కర్రీ కూడా సూపర్ ఉందండి, అంటే నాకు నేను చెప్పుకోవడం అంత బాగుండదు, మీరైతే ట్రై చేసి చూడండి. సో నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలైతే నేను కోరుకుంటున్నాను అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా కుటుంబానికి మాకు కానివ్వండి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆదరిస్తున్నారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నేను చేసే వీడియోస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అన్నీ కూడా వ్లాగ్స్ కానివ్వండి, మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలనుకుని నేను అనుకుంటున్నానండి. మీ అందరికీ మరి మొత్తానికైతే చేపల పులుసు చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, ట్రై చేసి చూడండి. నేను చేసే స్టైల్లో చేపల పులుసు కానివ్వండి, చేపల ఫ్రై కానివ్వండి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి రెడీ అయిపోయాయి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేపల ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. పులుసు కూడా చూడ చూడండి ఎంత చిక్కగా అయితే వస్తుందో చూడండి ఫ్రెండ్స్. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పే విధానంలో అయితే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.